ఈశాన్య భారతాన్ని భారీ భూకంపం వణికించింది. అసోంలోని సోనిత్పూర్ జిల్లాలో 6.4 తీవ్రతతో భూమి కంపించింది. ఆ తర్వాత 6 సార్లు ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు నేషనల్ సెస్మాలజీ కేంద్రం తెలిపింది. భూకంప తీవ్రతకు గువాహటి సహా అసోంలోని అనేక ప్రాంతాల్లో భవంతులకు బీటలు పడ్డాయి. అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్కు ఫోన్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ పరిస్థితిపై ఆరా తీశారు. కేంద్రం తరపున సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అసోంలోని సోనిత్పూర్ జిల్లాలో భూకంపం సంభవించింది. ఈ ఉదయం 7:51 ప్రాంతంలో భూమి రెక్టర్ స్కేల్పై 6.4 తీవ్రతతో కంపించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ తెలిపింది. భూకంప కేంద్రం సోనిత్పూర్ జిల్లాలోని తేజ్పూర్కు 43 కిలోమీటర్ల దూరంలో 17 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు పేర్కొంది. భూకంప తీవ్రత మొత్తం ఈశాన్య భారతంతో పాటు బంగాల్లోనూ కనిపించింది. ఉదయం 7:51 ప్రాంతంలో తొలిసారి భూమి కంపించగా ఆ తర్వాత 6 సార్లు అనంతర ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. 8:03 4.7 తీవ్రతతో కంపించిన భూమి 8:13 రెక్టర్ స్కేల్పై 4 తీవ్రతతో 8:44 3.6 తీవ్రతతో భూమి కంపించింది. అనంతరం దాదాపు గంటన్నర వ్యవధి తర్వాత 10:05 ప్రాంతంలో 3.2 తీవ్రతతో 10:39 ప్రాంతంలో 3.4 తీవ్రతతో తేజ్పూర్ సమీపంలో భూకంపం సంభవించినట్లు వెల్లడించారు. భూకంపం సంభవించడంతో భయాందోళనకు గురైన స్థానికులు ఒక్కసారిగా ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రతకు అనేక పట్టణాల్లో భవంతులు బీటలు వారాయి. గువాహటిలో కొన్ని చోట్ల భవంతుల పిల్లర్లు గోడలు బీటలు వారాయి. రోడ్లు మధ్యకు చీలిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. గువాహటిలో భూకంప తీవ్రతను తెలియజేసేలా భవంతులు దెబ్బతిన్న చిత్రాలను అసోం ఆరోగ్య మంత్రి హిమంత విశ్వశర్మ ట్వీట్ చేశారు. భూకంపం దాటికి ఇప్పటి వరకు ఏ విధమైన ప్రాణ నష్టం జరిగిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. స్థానిక యంత్రాంగం నుంచి సమాచారం సేకరించారు మని సహాయ చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించామని హిమంత వివరించారు. సామాజిక మాధ్యమాల్లో తన ఇళ్లు భూకంప తీవ్రతకు బీటలు వారాయంటూ కొందరు ఫోటోలు పెడుతున్నారు. కొంతమంది భయంతో బీటలు వారిని భవంతులు ఖాళీ చేస్తున్నారు. పరిస్థితిపై అసోం ముఖ్యమంత్రికి ఫోన్ చేసి ఆరా తీసిన ప్రధాని నరేంద్ర మోదీ కేంద్రం నుంచి అన్ని సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. కేంద్రం హోంమంత్రి అమిత్ షా కూడా సోనోవాల్కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకున్నారు. కరోనాతో పాటు భూకంపాన్ని కూడా ఎదుర్కొంటున్న అసోం ప్రజల కోసం దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు కాంగ్రెస్ నేత ప్రియాంక వాద్రా ట్వీట్ చేశారు.